Hey, we need to take him to cold storage. Let's get ready. వదిలేయడానికి తీసుకురాలేదు మిమ్మల్ని. ఈరోజు మా పగ కసి చల్లార్చుకోవడానికి తీసుకొచ్చాం. ఈడు మాక్సిమం ఇంకో గంట కంటే ఎక్కువ బతకడు. ఈ ఐస్ గడ్డల చలికి చచ్చిపోతాడు. మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. హరిచా వంటి చంపేస్తాను. నోరు మూసుకొని ఉండు. హేయ్, తీయండిరా బీర్లో. అలాగే తాగండిరా. ఈ బీర్ తో పాటు దీన్ని కూడా షేర్ చేసుకుందాం. మీకు దండం పెడతాను, మేం చేసింది తప్పే, ప్లీజ్ క్షమించండి, ప్లీజ్ అతన్ని కాపాడండి. చెప్తే అర్థం కదా, కూర్చో కూర్చో. ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, మా ఇంటికి వచ్చారు? మేడం, అది విషయం చెప్పండి. అది దుబ్బాకకు చెందిన రుక్మిణి అనే పిల్ల మీ మీద కంప్లైంట్ ఇచ్చింది దేవుడమ్మ గారు. ఏం మాట్లాడుతున్నావు? మీరు చెప్పండి. తన ఇంటికెళ్ళి తన స్నేహితుల్ని కొట్టి గాయపరిచినందుకు రంగా మీద మీ మీద కేసు పెట్టింది దేవుడమ్మ గారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? ఇది దేవుడమ్మ ఇల్లు. ఆ విషయం కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయికి కూడా తెలుసు కదా సార్. కంప్లైంట్ ఇచ్చాక అరెస్ట్ చేయడం మా డ్యూటీ. వారెంట్ ఉందా? ఇదిగోండి సార్ అరెస్ట్ వారెంట్. ఇలాంటి చోటుకి వారెంట్ లేకుండా వచ్చే సాహసం చెయ్యం సూర్యం గారు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. మాకు సహకరించండి దేవుడమ్మ గారు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి ప్లీజ్. అయ్యో ఏంటయ్యా, దేవుడమ్మను పోలీసులు తీసుకెళ్ళటండి. జై దేవుడమ్మా, నీకిచ్చిన జబర్దస్త్ ఛాన్స్ పోగొట్టుకున్నావు. ఇంక నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చూడు, చిడ రుక్కు దోస్తాన్ చేస్తే జానిస్తుంది, రూబాబు చేస్తే చావడాలు తీస్తుంది. ఇక నీకు చచ్చనక్కరి జనారే. ఏంటయ్యా ఏంటయ్యా ఇది, మన ఇంటి ఛాయలకు కూడా రాడానికి భయపడే పోలీసులు ఇప్పుడు ఇప్పుడు దేవుడమ్మని తీసుకెళ్తున్నారు. నువ్వు ఎంత ఏడ్చి పూడ్చినా వాడు చచ్చి పూడుస్తాడు. ఒక్కో నిమిషం, ఐసు అని తినేస్తుంది. ప్రేమించడం అంటే డేటింగ్ కాదు, ఎవ్రీడే మీటింగ్ కాదు, ఒక మనసుకి మరో మనసు ఇచ్చే
కలలో కూడా కరిగిపోని కమిట్మెంట్. మనం ప్రాణం ఇచ్చే వాళ్ళ మనసును తెలుసుకొని మెదలడం, మన కోసం బతికే వాళ్ళని గౌరవించడం. సత్య, ఐ లవ్ యూ.